నిన్నటి నుంచి యాక్చువల్లీ ఇంకా అందరూ చాలా మంది స్టేటస్ అంతా అదే పెడతా ఉన్నారు. సో స్టేటస్ ఓపెన్ చేస్తే కంటిన్యూస్ లో ఒక 10-15 మంది బ్రో 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 అదే ఉందన్నమాట మొత్తము. సో హ్యాపీ ఎందుకంటే బీయింగ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చాలా వీడియోలో నేను మీకు చెప్తున్నాను అనమాట. అంటే మోర్ దాన్ ఆయన యాక్టింగ్ ఆయన యాటిట్యూడ్ కి కావచ్చు, ఆయన బిహేవియర్ కి కావచ్చు, ఆయన క్యారెక్టర్ కి కావచ్చు ఫ్యాన్ అనమాట. ఎందుకంటే డెఫినెట్లీ బ్రో గురించి మనం మాట్లాడుకుంటాము, బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక లైన్ చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుంటాము. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనందరికీ తెలిసినది కదా, ఆయన ఎలాంటి పర్సనాలిటీ అంటే, అంటే తను కోట్లు కూడా మనకు పక్కన పెట్టి సొసైటీకి మనం ఏదో ఒకటి చేయాలి అని నెంబర్ వన్ స్థానాన్ని కూడా పక్కన పెట్టుకుని జెన్యున్గా ఉందన్నమాట ఆ బర్నింగ్ డిజైర్. సొసైటీకి మనం ఏదో ఒకటి చేయాలనే ఫైర్ కావచ్చు అదంతా ఆయనలో మనకు కనబడుతూ ఉంటుంది బ్రో. ఒకటే ఒకటి నేను చెప్తానండి బ్రో, ఇప్పుడు నాది కూడా అంటే నేను కూడా బ్రో అనేస్తాను బ్రో సినిమాలో పడిపోయి. నేను కూడా ఏంటంటే ఇప్పుడు నాది కూడా రాయలసీమ అనమాట, రాయలసీమలో మదన్పల్లి అన్నమయ్య డిస్టిక్లో. సో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే చాలా మంది ప్రతి ఒక్కరికి తెలుసు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట పవన్ కళ్యాణ్ గారు జెన్యున్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. ఆయనలో నుంచి వచ్చే కోపం కావచ్చు, ఆ బర్నింగ్ డిజైర్ అది. సో అది జెన్యున్ అని అందరికీ తెలుసు, కానీ ఓట్ వేయడానికి మనసు మాత్రం పోవడం లేదనమాట. కులపించి పక్కన పెట్టేసేయండి, కులపించి లేని వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడో లైక్ కొంచెం షిఫ్ట్ అవుతా ఉన్నారనమాట ఆ మైండ్ సెట్. కానీ నమ్మాలి బ్రో, మనం నమ్మితేనే కులం కులం అంటారు రే, కుక్కకి లేదు కులం, మరి మనిషికి ఎందుకు? అంటే కొంతమంది అట్లా ఫిక్స్ అయిపోయారు నాయలు నాయలు కుక్కకి, అదే అంత కులం పిచ్చున్నప్పుడు మరి మెతుకు తినకు అన్నం ఆడు ఉడో వండించి ఏ కులం కూడా కరెక్ట్ అయింది. అదే బ్రో, సో నాకైతే అదే అనిపిస్తుంది అనమాట. సో ఓటేసేటప్పుడు మాత్రం సో కొంచెం మనం ఆలోచన, అంటే మన మనిషిని మనం నమ్ముతాం జెన్యున్ పర్సన్ అని. ఓటేసేటప్పుడు కూడా మనం ఒకసారి నమ్మాలి బ్రో ఎవరికైనా సరే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటే ఒకప్పుడు ఆయన ఫ్రెషరే, ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇచ్చినారు కాబట్టి ఆయన టాలెంట్ ఎగ్జిబిట్ చేసుకొని ఇప్పుడు ఇంత సంపాదిస్తా ఈ లెవెల్లో ఫ్యామిలీకి అంత అండగా ఉన్నారు. అదేవిధంగా ఫ్రెషర్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఒక్క అవకాశం ఇస్తే ఆయన చూపించి 10 ఏళ్ళ తర్వాత బెస్ట్ సీఎంగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అఫ్కోర్స్ ఎందుకంటే జెన్యున్ పర్సనాలిటీ ఇప్పుడు మనకు తెలుస్తుందన్నమాట, ఏమి ఎత్తిపెట్టుకోవాలని ఏం లేదు. సోషల్ సర్వీస్ ఆయన అప్పు చేసి మరీ ఎన్నో సహాయాలు చేస్తా ఉన్నాడు మనందరికీ తెలిసిందేది.